ఈ వీడియోలో సింజెంట వారి ఎఫిసెంట్ అనే మందుని ఎలాంటి పంటల మీద ఎలాంటి సమయంలో ఎంత మోతాదులో వాడాలి, దీని ధర ఎంత ఉంటుంది అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నాము. హాయ్ ఎవ్రీవన్, మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ గనక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఎమమెక్టిన్ బెంజోయేట్ 5% మరియు లూఫెనురాన్ 40% డబ్ల్యూజి రూపంలో ఉంటుంది. డబ్ల్యూజి అంటే వెట్టబుల్ గ్రానువెల్స్ అని అర్థము. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రం ఇన్సెక్టిసైడ్ పురుగు మందు. అనగా ఈ మందుని పిచికారి చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు సొచ్చుకొని పోతుంది. ఇలా సొచ్చుకొని పోయి పురుగుల యొక్క నాడీ వ్యవస్థ మీద మరియు కండరాల మీద వర్క్ చేసి ఈ మందు పిచికారి చేసిన గంటలోపే పురుగులను ఆహారము తీసుకోనియకుండా చేసి 12 లేదా 24 గంటలలోపు పురుగులను మొత్తం కూడా చంపివేస్తుంది. ఇందులో 2 రకాల మందులు ఉంటాయి కాబట్టి ఇది డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా వర్క్ చేస్తుంది. అనగా ఈ మందు పురుగుని మరియు పురుగు యొక్క లార్వాను, గుడ్లను మొత్తం కూడా చంపివేస్తుంది. మరియు ఇందులో సివిక్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఈ మందుని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఎప్పుడైనా ఈ మందుని వ్యవసాయ పంట సాగులలో పిచికారి అనేది చేసుకోవచ్చు. ఈ మందుని మిరప, మొక్కజొన్న, కాలీఫ్లవర్ సాగులలో పిచికారి చేసుకోవలసి ఉంటుంది. మిరప సాగులో వస్తున్నటువంటి లద్దె పురుగు మరియు కాయదొలుచు పురుగు నివారణ కోసము 1 ఎకరానికి 24 గ్రాములను పిచికారి చేసుకోవలసి ఉంటుంది. మొక్కజొన్న సాగులో వస్తున్నటువంటి కత్తెర పురుగు నివారణ కోసము 1 ఎకరానికి 24 నుండి 36 గ్రాములను పిచికారి చేసుకోవలసి ఉంటుంది. కాలీఫ్లవర్ సాగులో వస్తున్నటువంటి లద్దె పురుగు లేదా డైమండ్ బ్యాక్మౌత్ పురుగు యొక్క నివారణ కోసము 1 ఎకరానికి 24 గ్రాములను పిచికారి చేసుకోవలసి ఉంటుంది. మార్కెట్లో 24 గ్రాములకు 899 రూపాయలుగా ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేవి పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.